కృష్ణ లంకలో చాలా మంది ప్రజలను కలవడం జరిగింది అనేక మంది మోడీ పరిపాలన మీద పాజిటివగా మంచి స్పందనతో ఉన్నారు బైరంగ సభల్లో ఎక్కడ మాట్లాడినా బియ్యం మేము ఇస్తున్నాం రోడ్లు మేము ఇస్తున్నాం అలానే రైతుకి 6000 రూపాయలు ఇస్తున్నాం అలానే ఉపాధి హామీ కూలీలు 90 లక్షల మంది ఉన్నారు వాళ్ళందరి కుటుంబానికి రోజుకి 250 రూపాయలు ఒక కుటుంబానికి 500 రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి నెలకి ఒక సంవత్సరం 50000 9 సంవత్సరాల్లో కూడా 950000 450000 రూపాయలు ఇవేళ ప్రతి కుటుంబానికి మోడీ ఇస్తున్నాడు ఉచితంగా బీమా ఇస్తున్నాడు ఉచితంగా పిల్లలకు మధ్యాహ్నం భోజన పథకం ఇస్తున్నారు ఉచితంగా యూనిఫామ్ ఇస్తున్నారు ఉచితంగా స్కూల్ బిల్డింగులు కడుతున్నారు ఇవన్నీ నాడు నేడు పేరుతో స్టిక్కర్లు వేసుకుంటున్నారు తప్ప ఒక డబ్బింగ్ సినిమా మాదిరిగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డబ్బింగ్ సినిమా కేంద్రం ఇస్తున్న దాన్ని డబ్ చేసుకుని వాళ్ళ భాషలో మార్చుకోవడం వాళ్ళ పేరుతో పెట్టుకునేటువంటి విధానం తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదనేది మేము వేళ స్పష్టంగా గమనిస్తూ ఇదే ఉత్సాహంతో ఇదే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ప్రయత్నం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ నేను ముగిస్తున్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు కాదవి ఒక పార్టీని టార్గెట్ చేయాలి నరేంద్ర మోడీని రాష్ట్రంలో ఇబ్బందులు పాలు చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం అది అయితే నేనేమంటానంటే ఈ రాష్ట్రం 9 సంవత్సరాలుగా ఇలాంటి ఆలోచనతో ఇలాంటి మాటలతో ఈ రాష్ట్రం నష్టపోయింది తప్ప కుటుంబ పార్టీలు అభివృద్ధి చెందినవి తప్ప ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేసేటువంటి కల్పనలు వాళ్ళు లేవు కాబట్టి వాటికి స్పష్టంగా మనం సమాధానం ధీటుగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎవర్ని ఎవర్ని వ్యతిరేకించడం కాదు విమర్శించడం కాదు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రానికి ఇలాంటి వ్యాఖ్యలతో ఇలాంటి పరిస్థితులు నిర్మాణమైనవి వాళ్ళ వ్యాఖ్యల మూలంగానే ఈరోజు ఇలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఒకసారి మరలా చెప్పండి మీకు చెప్పారా చంద్రబాబు నాయుడు నేను పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీతో అని ఆయన ప్రకటించారా మీరు మీ నేను అడిగిన దానికి చెప్పండి ప్రచారం కాదు మీకు చెప్పారా మేము కలిసాం మేము పొత్తులో ఉన్నాం అని చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పారా లేకపోతే ఎవరన్నా వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీకు చెప్పారా మేము అబ్జర్వేషన్కి అనుగుణంగానే మాట్లాడే మేము కూడా చాలా సందర్భాల్లో అవి మీ పేపర్లో కూడా వచ్చినాయి మరలా పరిణామాలు మారి మరలా మాట్లాడుతున్నప్పుడు మరలా వాటికి సమాధానాలు చెప్పడంతో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అబ్జర్వేషన్ ఉంది అబ్జర్వేషన్ ఉన్న తర్వాత నడ్డా వచ్చి ఇక్కడ విమర్శించిన తర్వాత అమిత్ షా గారు వచ్చి ఇక్కడ విమర్శించిన తర్వాత మాట్లాడేటువంటి భాష మీద స్పందించవలసినటువంటి అవసరాలు ఉంటాయి మాట్లాడడంలో ఎంత మేరకు అర్థం ఉంది అనే వాటికి రిప్లై ఇవ్వడం మీరు వేరే విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు స్టాండ్ అనేది ఎప్పుడు నిలబడే ఉంటుంది అదేమీ అటు ఇటు వంగదు నిలబడిందంటే ఇప్పుడు మనం ఆలోచించుకుంటున్నాం మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెద్దలను కలిశారు మేము వారిద్దరు తర్వాత మా పెద్దలు వచ్చారు మా పెద్దలు ఈ రాష్ట్రం రావడం జరిగింది వారి అనేక అంశాలని రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రంగా దుయ్యబట్టడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది వారు చెప్పలేదు మా వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు
మనం ఏదైనా అనుకోవచ్చు ఈ అంశాన్ని ఎలా బేరీజ్ వేయాలి అనేది మనకు మనగా నిర్ణయించుకోవాలి నా వ్యాఖ్యలు కాదు సార్ జరిగింది మీకు వివరించాను నా ఇందులో నేను వ్యాఖ్యానించడానికి ఏమ ఉంటది అది అద్దంలో పెట్టినట్లు కనపడినటువంటి అంశం నాకేమీ కన్ఫ్యూజన్ లేదు నేను చాలా మామూలుగానే ఉన్నాను ప్రజల దగ్గరికి వెళ్ళాను ఉన్నటువంటి స్పందన చెప్పాను ఆ స్పందనలో నా భావం చెప్పాను మీరు సాధారణంగా ఈ విషయాలు అడగడం సాధం ఈ మధ్య కాలంలో కొన్ని ఎపిసోడ్స్ జరిగినాయి కాబట్టి మీరు అడగాలి నా మనసులో ఉన్న భావం చెప్పాలి మీకు నేను చాలా స్పష్టంగా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పెద్దల్ని కలిశారు వారు ఏమీ మాట్లాడలేదు బయటికి వచ్చి ఇలా జరిగిందని మీకు చెప్పలేదు ప్రజలకు చెప్పలేదు మా వాళ్ళు వచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు గట్టిగా విమర్శించారు మేము వాళ్ళతోటే ఉన్నామంటే మా అమిషా గట్టిగా చెప్పాడు లేదు ఇలాగ లేదు ఈయన అవినీతి పరుడు అని చెప్పాడు అది స్పష్టంగా అర్థమైంది ఇంకా మించి ఇంతకు మించి జరిగింది ఏమీ లేదు ఇది మీ అందరికీ స్పష్టంగా చెప్తున్నాను అంటే చాలా మంది అభిప్రాయం అలా ఉంది కదా కాబట్టి చెప్పాల్సి వచ్చింది కొన్ని అభిప్రాయాలు రాష్ట్రంలో నిర్మాణం చేసేటువంటి శక్తులు బలంగా ఉంటాయి కాబట్టి వాటికి చెప్పాలి అలాంటి కోపం వస్తుంది కొంతమందికి నాకు కూడా కోపం వచ్చే అప్పుడప్పుడు అలా చెప్తూ ఉంటాను అందుకంటే ఇంకేం లేదు సాంబశివరావు గారిని బాగా నవ్విస్తున్నాను ఇవాళ నేను జనరల్గా నవ్వరు సాంబశివరావు గారు సార్ సార్ ఏమీ చెప్పలేకపోవడం ఉండదు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నాను మీరేమో అన్నీ రాసుకుంటే అది మర్చిపోతారు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి ఈ రాష్ట్రానికి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే ఉంది ఈ రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాల మూలంగా మీ అందరికీ చెప్తున్నా 3 లక్షల కోట్లతో రోడ్లు వేసా మీరు విజయవాడ 3 ఫ్లైఓవర్లతో 3 ఫ్లైఓవర్ల మీద తిరుగుతున్నారు ఆ రోడ్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి మీ మచిలీపట్నానికి 4 రోడ్ల మీద వెళ్ళిపోతున్నారు మీ మచిలీపట్నానికి ఇంకో పక్క కోస్టల్ కారిడార్ వేసాం ఇవన్నీ మీకు కనపడుతున్నవి వాళ్ళు ఏం కనపడేటట్టు చేశారు ఒక్కటి చెప్పండి మీరు మేము ప్రభుత్వం అడగొద్దా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మీరేం చేస్తున్నారు కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధి రాష్ట్రాల మూలంగా జరగలేదు ఈ 9 సంవత్సరాల్లో మా ప్రభుత్వం మూలంగా జరిగింది మీరు ఏం చేశారని నేను అడుగుతున్నాను